విదేశంలోకెల్లా చవకైన నానో కారు రూపకర్త ఒక బ్రహ్మచారి అని మనకు చాలామందికి తెలియకపోవచ్చు. అతనే రతన్ టాటా. డిసెంబర్ 28, 1937 ముంబై నగరంలో జన్మించారు. మామూలుగా మనం అనుకునేది వ్యాపారవేత్తలకు ప్రేమించే అంతటి సమయం దొరకదు అని అనుకుంటాం. కానీ రతన్ టాటా జీవితంలో మాత్రం 4 లవ్ ఫెయిల్యూర్లు ఉన్నాయి అంటే నమ్మటానికి కొంచెం కష్టంగానే ఉంది. కానీ అతని మాటల్లోనే అతని చెప్పుకోవడంతో నమ్మక తప్పడం లేదు. ఇంతకీ ఈ రతన్ టాటా ఎవరు? అసలు నానో కార్ని కనిపెట్టడానికి పునాది ఎక్కడ పడింది అని అడగ్గా అతను చెప్పిన సమాధానం వింటే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవాల్సింది. ఇంతకీ రతన్ టాటా ఏం చెప్పాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కొన్నేళ్ల క్రితం నేను చూసిన ఒక దృశ్యమే ఈ నానో కారుకు నాంది. ఓ కుటుంబం స్కూటర్పై వెళ్తుంది. తండ్రి డ్రైవ్ చేస్తుంటే కొడుకు ముందు నిలబడ్డాడు. వెనక సీట్లో భార్య, ఆమె ఒళ్ళో ఓ చిన్నారి. అది చూశాక ఒక్కసారిగా నా మనసు చెలించిపోయింది. నాకు నేనే ప్రశ్న వేసుకున్నా, ఇలాంటి చిన్న కుటుంబాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా కారులో వెళ్లాలంటే వారి స్తోమతకు తగ్గ కారును అందుబాటులోకి తేలేమా అని. అదే నా ప్రశ్న. రాను రాను నాలో అది బలంగా నాటుకుపోయింది. ప్రజల కారు తేవాలనుకున్నా, అదే ప్రకటించా. చాలామంది నన్ను గేలి చేశారు, ఈ కల నెరవేరదని నిరుత్సాహపరిచారు కూడా. కొంతమంది అయితే 2 స్కూటర్లను కలిపి చేసినట్లు అవుతుందంటూ ఎకశకాలు ఆడారు. అయినా నేను లక్ష్య పెట్టలేదు. ఈవేళ నా కలల కారు ప్రజల కారు. ఈ లక్ష్య కారు నాన్నను మీ ముందు ఉంచా, నేను సాధించాననే అనుకుంటున్నా అని రతన్ టాటా చెప్పుకొచ్చారు. రతన్ టాటాకి విమానాలు, హెలికాప్టర్లు నడపడమే కాదు, కార్లపైన మమకారం ఎక్కువే. ఆయన గ్యారేజీలో కనీసం 5 కార్లు ఉంటాయి. వీటిలో ఫెరారీ, కాలిఫోర్నియాను బాగా ఇష్టపడతారు. ఇంకా మసరాటి, క్వాట్రోపోర్టే, క్యాడిలాక్, ఎక్సెల్ఆర్, క్లిస్టర్ సెబ్రింగ్, ల్యాండ్ రోవర్, ఫ్రీల్యాండర్, మెర్సిడెస్ 500 SL, మెర్సిడెస్ ఎస్కస్, ఇండిగో మెరీనాలు రతన్ వినియోగించే కార్లలో కొన్ని. తన పెంపుడు కుక్కల కోసం ఇండిగో మెరీనా కారులోని వెనుక సీటు తీయించేసి పరుపు అమర్చడం విశేషమని చెప్పాలి. తన జీవితంలో 4 సార్లు ప్రేమలో పడ్డానని కానీ ఒక్కసారి కూడా అందులో విజయాన్ని అందుకోలేకపోయినట్టు టాటా గ్రూప్ అధినేత రతన్ టాటా మనస్సులోని మాటను వెల్లడించారు. కుర్రతనంలోని తన ప్రేమాయణ మధుర స్మృతులను ఇప్పుడు నెమరవేసుకున్నారు. యుక్త వయసులో 3 సార్లు ప్రేమలో పడినట్లు ఆయన స్వయంగా వెల్లడించారు. ఈ 4 తపాలు పెళ్లి వరకు వెళ్ళి ఆగిపోయానని కూడా చెప్పుకొచ్చారు. అయితే తన వరకు పెళ్లి చేసుకోకపోవడం అదృష్టంగానే భావిస్తున్నారు అని చెప్పుకొచ్చారు. పెళ్లి చేసుకోకపోవడం తప్పేమి కాదు, ఒకవేళ చేసుకుని ఉంటే పరిస్థితి ఇంకా సంక్లిష్టంగా ఉండేదని రతన్ టాటా అన్నారు. ఆంగ్ల టీవీ ఛానల్కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలన్నింటినీ వెల్లడించారు. మీరెప్పుడు ప్రేమలో పడలేదా అని అడగ్గా ఆయనే ఈ విధంగానే చెప్పుకొచ్చారు సమాధానాలు. ఇక చివరికి కారణం ఏదైనా భయంతో వెనక్కు తగ్గానని చెప్పారు. తన ప్రేమాయణం గురించి మరింత లోతుగా చెప్పమని కోరగా, అమెరికాలో పనిచేస్తున్నప్పుడు ఒకరితో నా ప్రేమ వ్యవహారం గాఢంగా సాగింది అని, నేను ఇక్కడికి వచ్చేశాను, నాతో పాటు రావటానికి ఇష్టపడింది కూడా, కానీ ఇండో చైనా యుద్ధ ప్రభావం ఆమె పైన పడిందనుకుంటా, చివరకు రావడానికి మొగ్గు చూపలేదు, అక్కడే వేరొకరిని పెళ్లి చేసుకుందని రతన్ టాటా మనసు విప్పారు. అలాగే మిగిలిన 3 సార్లు ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోకపోవడానికి కారణాలు వేర్వేరుగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. మీరు ప్రేమించిన వారు ఎవరైనా ఢిల్లీలో ఉన్నారా అంటే ఉన్నారని చెప్పిన రతన్ మరిన్ని వివరాలను వెల్లడించడానికి నిరాకరించారు. ఇదండి రతన్ టాటా జీవితం. ఇక చెప్పుకుంటూ పోతే చాలానే ఉంది. ఇక నేను అందించిన ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి. ఈ వీడియో కింద మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే తెలుగు మోజో ఛానల్కు సంబంధించిన అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ లింక్ కూడా ఇదే వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. క్లిక్ చేయండి, లైక్ కొట్టండి. మరి మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో ఛానల్.